పెద్ద గోల్కొండ బైరమోని చెరువులో అక్రమ నిర్మాణాల కూల్చివేత. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకున్న ఆర్డీఓ చంద్రకళ. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధి గుర్తింపు. హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు. చెరువులను ఆక్రమించి అక్రమంగా నిర్మాణాలు చేపడితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మండల పరిధిలోని పెద్ద గోల్కొండ బైరమోని చెరువులో కూల్చివేతలు చూస్తే అర్థమవుతుంది. సిబ్బంది వర్గాలకు ఉపయోగపడాల్సిన చెరువుల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని అధికారులు స్థానికులు హెచ్చరించిన బేఖాతారు చేసిన నిర్మాణాలకు నిర్మాణదారులకు హెచ్చరిక జారీ చేసినట్లు ఉంది. అక్రమ నిర్మాణాలు చేపట్టవద్దని పలుమార్లు సూచించినా కేసులు నమోదు చేసినా పట్టించుకోకుండా చేపట్టిన అక్రమ నిర్మాణాలను అధికారులు రాత్రికి రాత్రే నేలమట్టం చేశారు. పెద్ద గోల్కొండలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్ గా మారింది. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని పెద్ద గోల్కొండ గ్రామ రెవెన్యూలో ఉన్న బైరమోని చెరువు సర్వే నెంబర్లు 137, 138, 139, 140, 141, 154లలో టిఎల్ బఫర్ జోన్ 111GO నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన భారీ అక్రమ నిర్మాణాలను అధికారులు గురువారం రాత్రి కూల్చివేశారు. పెద్ద గోల్కొండ గ్రామ రైతులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గత కొన్ని రోజులుగా రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు స్థానిక అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇట్టి నిర్మాణాలను ఆపాలని కలెక్టర్ ఆదేశించిన నిర్మాణదారులపై కేసులు నమోదు చేసిన అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో పాటు చెరువులు మట్టితో నింపారు. ఈ విషయంపై స్థానిక రైతులు గడ్డమీది ఈశ్వరయ్య నిన్న మరోసారి కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని రాజేందర్ నగర్ ఆర్డీఓ చంద్రకళకు, ఇరిగేషన్ అధికారి జగదీష్ కు, పంచాయతీరాజ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో హుటాహుటిన రాత్రి 9 గంటల నుంచి మధ్యరాత్రి వరకు ఆర్డీఓ చంద్రకళ ఆధ్వర్యంలో మండల తహసీల్దార్ జనార్దన్ రావు పోలీసు బందోబస్తు మధ్య చెరువు వద్దకు వెళ్లి అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. 2 జేసీబీలు, 1 డోజర్తో భారీ నిర్మాణాల పునాది పెకిలించి సిమెంట్ దిమ్మలు, ఇటుక గోడలు, ప్రీకాస్ట్ ప్రహారీ గోడలు పూర్తిగా ధ్వంసం చేశారు. సర్వే నంబర్ 137లో అక్రమ నిర్మాణదారులు 3 గంటలకు కోర్టు స్టే తెచ్చుకోవడంతో కొంత భాగం వదిలేసి మిగిలిన భాగం కూల్చివేశారు. పోలీసు బందోబస్తు మధ్య అధికారులు చర్యలు తీసుకోవడంతో స్థానికులు ఎవ్వరూ అక్కడ నిర్మాణాలు ఆపడానికి ప్రయత్నించలేదు. శంషాబాద్ మండలంలో ఇటీవల ఇంత భారీ ఎత్తున నిర్మాణాలు కూల్చివేయడం ఇదే మొదటిది కావడం విశేషం. సబ్బండ వర్గాలకు ఉపయోగపడాల్సిన చెరువులను కొంతమంది బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు చెరువుల కనుమరుగు చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టే ప్రయత్నం చేశారు. రైతులు చేసిన పోరాటం మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవటంతో పెద్ద గోల్కొండ గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణాల కూల్చివేత కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి, ఇరిగేషన్ ఏఈ మౌనిక, ఆర్ఐ సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గుర్తించిన అధికారులు బైరమోని చెరువులో కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక రెవెన్యూ అధికారులు తహసీల్దార్ జనార్దన్ రావు ఆధ్వర్యంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ సుధీర్ రెడ్డి, ఇరిగేషన్ అధికారి మౌనిక, సర్వేయర్ రమాకాంత్ రెడ్డి శుక్రవారం ఉదయం చెరువును సందర్శించారు. వివాదాస్పదంగా మారిన ఎఫ్టిఎల్ బఫర్ జోన్ గుర్తించడానికి అధికారులు సర్వే చేశారు. డిజిటల్ సర్వే ఆధారంగా పాయింట్లు గుర్తించి తాత్కాలిక హద్దులు ఏర్పాటు చేశారు. శాశ్వత పద్ధతిలో హద్దులను ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. అన్నింటిపై చర్యలు తీసుకుంటాం అంటూ మండల ఇరిగేషన్ అధికారి మౌనిక వెల్లడించారు. మండల పరిధిలో ఉన్న చెరువుల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదు.
బైరమోని చెరువులో ఎఫ్టిఎల్ బఫర్ జోన్ శాశ్వత హద్దులు ఏర్పాటు చేస్తాం. మిగిలిన కొద్ది భాగం కూడా త్వరలోనే మూసివేయడం జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.